ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులరా, జన్మ పాపాన్ని గురించిన అనేకమైన విషయాలు ఇప్పటికే సమాజంలోనికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా వాటి మీద విభిన్నమైన అభిప్రాయాలు, రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. అలా జరగకూడదనే కిరణ్ పాల్ గారితో చర్చకు నేను కూర్చోవడం జరిగింది, ఒక ప్రేమపూర్వక అవగాహన సదస్సు. సో అది పూర్తయిన తర్వాత దీని మీద ఈ వివాదం సద్దుమణిగిపోతుంది, ప్రజలందరూ మౌనంగా ఉంటారు అని నేను ఆశించాను. కానీ ప్రత్యేకంగా కొంతమంది సహోదరులు మరలా దీని మీద వివాదాలు, తర్వాత సోషల్ మీడియాలో అల్లరి చేయటం, తర్వాత వీటి గురించి మాట్లాడడం, మేము అసలు గెలుపోటముల గురించి ప్రస్తావించకపోయినప్పటికీ కూడా వాళ్ళు గెలుపోటముల గురించి ప్రస్తావించడం, ఈ విధంగా చేశారు. ఏదేమైనా సరే, సత్యాలు రెండు ఉండవు, మరలా చెప్తున్నాను, సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలి అనే సదుద్దేశంతో ఈ విధంగా మీ ముందుకు లైవ్లోకి రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది సహోదరులు మా వాట్సాప్ నెంబర్కి వాళ్ళ ప్రశ్నల్ని వాట్సాప్ చేశారు. ఇంకెవరైనా ఉంటే వాట్సాప్ చేయండి. ఇంకా ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఒక 2-3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇదే సమయానికి వీలైతే 4 రోజుల పాటు కొనసాగొచ్చు. మీరు తప్పక ఏమి ఇబ్బంది పడొద్దు, తర్వాత నిరాశ చెందొద్దు. తప్పకుండా మీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఒక వింతైన విషయాన్ని మీతో పంచుకుని ప్రశ్నలు సమాధానాల కార్యక్రమంలోకి మేము వెళ్తాను. ఏం జరిగిందంటే, బీఓఈకి చెందినటువంటి ఎల్పీబీ గారు ఒక వీడియో మాట్లాడారనమాట, మరణ శాసనం అని. అది ఎప్పుడు మాట్లాడారో మరి నాకు కూడా తెలీదు. అది రోమపత్రిక 5:12 వివరణ, ఆయన ఇచ్చిన వివరణ. అది ఆయన అర్థం చేసుకోకుండానే ఇచ్చారు, అది వాస్తవం కాదు. ఎల్పీబీ గారు ఇచ్చినటువంటి వివరణ వాస్తవం కాదు. దానికి నా వీడియోని యాడ్ చేసి, ఇదిగో ఎల్పీబీ గారే ఇలా విజయప్రసాద్ రెడ్డికి చెప్తున్నారు అన్నట్టుగా, వీళ్ళకే పడట్లేదు అన్నట్టుగా, ఏదో మేము వాళ్ళు ఒకటే అన్నట్టుగా వాళ్ళు ఒక వీడియోని పంపించారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మరలా పీడిఎస్ఆర్ గారు అంటే సుందరరావు గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని బిట్ కట్ చేసి, ఆదాము ప్రారంభంలో అమరుడు, మరణమే లేదని ఆయన చెప్తుంటే వీళ్ళేమో వాళ్ళ దగ్గర నుంచి వచ్చామని చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. ప్రియులారా, సహోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. నాకు బీఓఐ వాళ్ళ మీద కానీ లేదా మీ మీద కానీ వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. అసలు మీరు ఒక విషయాన్ని ఆలోచన చేయాలి, బోధ విషయంలో బీఓఐ వాళ్ళకి నాకు మధ్యనే విభేదాలు రావడం వలననే నేను వారి మీద ఈ మాటలు మాట్లాడడం జరిగింది, వారికి విషయాల మీద కౌంటర్లు ఇవ్వడం జరిగింది, ఆ విధంగా వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. సో బోధ విషయంలోనే మా మధ్య వ్యతిరేకత వచ్చింది, వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి వ్యతిరేకతలు లేవు. ఇప్పుడు ఏదో ఎల్పీబీ గారు చెప్పారు కాబట్టి, లేకపోతే పెద్ద ఆయన చెప్పారు కాబట్టి సత్యం అసత్యం అయిపోతుందా, అసత్యం సత్యం అయిపోతుందా అనేది మీరే గమనించుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, పెద్ద ఆయన పీడిఎస్ఆర్ గారు సుందరరావు గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, మీరు అది గమనించారో లేదో కానీ మేము గమనించాం. ఏమన్నారు తెలుసా ఆయన? బైబిల్లో నేను నేర్చుకున్నది చాలా తక్కువ, ఇంకా నేను నేర్చుకోవాల్సింది బైబిల్లో చాలా ఉంది అని అన్నారు ఆయన. అది ఆయన తగ్గింపుకు నిదర్శనం అని నేను అనుకుంటాను. అంటే దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చో మీరు అర్థం చేసుకోండి. నేను బైబిల్లో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఆయనే చెప్పారు, పెద్ద ఆయన. కాబట్టి మరి మీరు దాంతో ఏకీభవిస్తున్నారు లేదో మీరు ఆలోచించుకోవాలి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆయన చెప్పారు కాబట్టి మాది తప్పనో, లేకపోతే ఆయన చెప్పింది సత్యమని మేము ఒప్పుకుంటున్నాం అని అంటున్నటువంటి పెద్ద మనుషులారా, మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను, ఆయన పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపము అని చెప్పారు, నేను దాన్ని వ్యతిరేకించాను, సో అక్కడే మాకు క్లాషెస్ వచ్చాయి కొనుక్కొని, మరి దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అంటే ఒప్పుకోరు మళ్ళీ. సో ఈ విషయంలో ఒప్పుకుంటాం అంటారు. ఏదైనా ఆయనతో మాట్లాడాలనుకున్నది ఆయనతో మాట్లాడండి, నాతో మాట్లాడాలనుకున్నది నాతో మాట్లాడండి. ఇక రెండోది, ఎల్పీబీ గారు అయితే ఒకనొక టైంలో బర్నబా గారు పౌలు గారు విషయంలో ఒక వివాదం వస్తే బర్నబా గారు లోకల్లో గెలిచిపోయారని మాట్లాడారు, తర్వాత ఆయన సర్దిద్దుకున్నారు ఆ విషయాన్ని. సో ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, సుందరరావు గారు కానీ ఎల్పీబీ గారు కానీ ప్రసన్నన్నయ్య కానీ ఎక్కడైనా వాళ్ళు జన్మ పాపం ఉంది అని బోధించారా? బోధించలేదు, బోధించరు కూడా. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా జన్మ పాపం ఉంది అని బోధించారా? బోధించలేదు. మరణాన్ని గురించినటువంటి కొన్ని పాయింట్స్ విషయంలో, బోధ విషయంలో ఏదైనా ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, దాన్ని నేను కాదన్ను, కానీ భవిష్యత్తులో అవి కూడా అపార్థాలు తొలగిపోతే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, అది మీరు తెలుసుకోవాలి. ఇక రెండో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జన్మ పాపం ఉంది అనే వాళ్ళలోనే ఏకాభిప్రాయం లేదు. ఆ సంగతి మీరు ఎందుకు మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లే. ఒకరేమో జన్మ పాపం అన్నారు, ఒకరేమో మూల పాపం అన్నారు, ఒకరేమో ఆది పాపం అన్నారు, ఒకరేమో పాప స్వభావం అన్నారు.
ఏమండి ఇలా జన్మ పాపం ఉందనే వాళ్ళు ఆ ఒక్క విషయంలోనూ వచనాల గురించి వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏకాభిప్రాయం లేదు, వచనాలను వివరించే దానిలో వాళ్ళకి ఏకాభిప్రాయం లేదు. అదేవిధంగా మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ జన్మ పాపం ఉందనే వాళ్ళందరి బోధల విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఒక్కో బోధ ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటుంది. అంతెందుకు ఏదో యేసుక్రీస్తు ప్రభు వారికి తమ్ముడు సాతాను, సాతాను యేసుక్రీస్తు ప్రభు సహోదరులు అన్నారని రవీంద్ర అనే సహోదరుడు ఎవరి గురించో చెప్పాడు మొన్న ఆ ఎండాలజీ అనే కార్యక్రమంలో. సో వాళ్ళకి వాళ్ళకి అది రంజిత్ తోఫీర్ గారు ఏదో అన్నారని రవీంద్ర గారు అన్నారు. కానీ రంజిత్ తోఫీర్ గారు జన్మపాపం లేదని ఉందని అంటారు, రవీంద్ర గారు జన్మపాపం ఉందని అంటారు. సో వాళ్ళిద్దరికీ ఏకాభిప్రాయం లేనట్టుగా కొన్ని బోధలు కనబడుతున్నాయి. కాబట్టి ఇన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు జన్మపాపం ఉందనే వాళ్ళలో కూడా కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేదు, ఇటు జన్మపాపం లేదనే వాళ్ళలో కూడా కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అలాని ఒక వ్యక్తుల్ని బట్టి మనం సత్యాన్ని నిర్ధారించడానికి వీల్లేదు, వ్యక్తుల మాటలను బట్టి సత్యాన్ని నిర్ధారించడానికి వీల్లేదు. ఒకవేళ భౌతిక మరణం అభౌతిక మరణం అనే విషయాల్లో మీకు నా మీరు ఏమైనా కౌంటర్స్ ఇవ్వాలనుకుంటే వాక్యానుసారంగా ఇవ్వండి. ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, చక్కగా వాడుకోండి, వాక్యానుసారంగా వివరణలు ఇవ్వండి. అంతేగాని ఇదో ఆయన అన్నాడు, ఆయన అంటే వీళ్ళు ఒప్పుకోవాలి కదా, వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా అనే వాదన దయచేసి తీసుకురాకండి. మనం అందరం ఒకే కుటుంబం, దేవుని పిల్లలం కాబట్టి సత్యం ఏదో అసత్యం ఏదో మనం వాక్యాన్ని బట్టి తేల్చుకుందాం, అలా ప్రజలకు ఉపదేశిద్దాం. ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. సో ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం ప్రియ సహోదరులారా, ఇప్పటికే సమయం చాలా అయిపోయింది, ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ సహోదరులు చాలామంది వాట్సాప్కి కొన్ని ప్రశ్నలు పంపించారు, ఆ ప్రశ్నలు ఇప్పుడు తమ్ముడు శ్రీనివాస్ గారు అడుగుతారు. సో వాటిని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరలా చెప్తున్నాను, ఎవరు కూడా ఇది విన్న తర్వాత చంచల మనస్కులు కావద్దు. బైబిల్ దగ్గర పెట్టుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకునే వినండి. బైబిల్ దగ్గర పెట్టుకుని విన్న తర్వాత సత్యమా అసత్యమా, లేకపోతే ఇది వాక్యానుసారంగా ఉందా వాక్యానుసారంగా లేదా అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీకు ఆ సహాయం దయచేస్తాడు. సత్యాన్వేషులుగా నేను నేర్చుకోవాలనే తపనతో వినండి, అంతేగాని వీడు ఏదో చెప్తాడు తప్పు పడదాం అనే మూర్ఖపు ఆలోచనతో మాత్రం వినకండి. ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు నచ్చలేదనుకోండి, వాటిని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. పౌలు శీల లాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తుంటేనే తొందరపడి ఎవరు అంగీకరించలేదు. వాళ్ళు అలా ఉన్నాయా లేదని పరిశీలన చేశారు బెరియా సంఘస్థులు. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయంలో దయచేసి మీరు ఆ సందర్భాన్ని చూడగలిగితే, అపొస్తల కార్యాల్లో ఆ పౌలు గారు బోధిస్తుంటే ఎంత చక్కగా వాళ్ళు విని తెలుసుకున్నారో మీరు చూడండి. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం, వీరు తెస్సలోనిక కంటే 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలు పరిశోధించొచ్చిరి అని దేవుడు రాయించాడు. కనుక మీరు కూడా అలాగే పరిశోధించండి, పరిశీలించండి, తొందరపడి ఎవరో నమ్మొద్దు. రైట్, ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. తమ్ముడు శ్రీనివాస్ ప్రశ్న అడుగు. వందనాలు. వాట్సాప్ చేయండి అన్న. మనకు రమేష్ అని హైదరాబాద్ నుంచి ఒక ప్రశ్న వేశారన్న, ఆదాము చేసిన పాపము వలన, ఆదాము చేసిన పాపం వలనే కదా అవ్వకి గర్భ వేదన వచ్చింది. 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భ వేదన నేను మిక్కిలి హెచ్చించదను. అవును, ఇదొకటి. మళ్ళీ ప్రశ్న ఏంటంటే, మళ్ళీ 18వ వచనం కూడా కోట్ చేశాడన్న అతను, అది ముళ్ళ తుప్పలను గచ్చిపొదలను మొలిపించిన ఒక మాట. అలానే 19వ వచనంలో కూడా ఆదాము గురించి మాట్లాడతా, నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు నేలకు చేరు వరకు, ఎలాగైనా నీవు మట్టి నుండి తీయబడితే వరకు నీవు మన్నే కనుక మన్నైపోదు అని ఉంది కదా. అంటే జన్మ పాపం లేకపోతే కనుక ఈ స్త్రీకి ప్రసవ వేదన ఎందుకు వస్తుంది? భూమి మీద ముళ్ళ పొదలు కానీ లేకపోతే గచ్చి పొదలు కానీ ఎందుకు ఉన్నవి? మానవుడు చెమటోడ్చి కష్టపడి ఆహారం కోసం ప్రయాసపడవలసిన అవసరత ఏముందని ఒక ప్రశ్న లేవనెత్తారు. ఖచ్చితంగా జన్మ పాపం ఉంది అని నమ్ముతున్న వాడే, బైబుల్ మీద అవగాహన లేక అలా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సరే సరే, ప్రేమపూర్వకంగా ఆ సహోదరునికి. రైట్, థ్యాంక్ యూ. నాకు అర్థమైంది క్వశ్చన్, నాకు అర్థమైంది. సరే, ఈ క్వశ్చన్ తమ్ముడికే కాదు, హైదరాబాద్ నుంచి మెసేజ్ చేసిన తమ్ముడికే కాదు, చాలామందికి క్వశ్చన్ ఉంది. ఈరోజు నిన్న మొన్న చాలామంది సహోదరులు ఫేస్బుక్లో క్వశ్చన్ రైజ్ చేశారు. అదేంటంటే, ఆదాము పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత ఆదాముకి హవ్వకి శాపాలు వచ్చాయి.
ఒకవేళ ఎవడి పాపం వాడిదే అయితే ఈ శాపాలు అందరికీ ఎందుకు వర్తిస్తున్నాయి? ఈ శాపాలు అందరికీ ఎందుకు రావాలి? ఇప్పటికీ ప్రసవేదన ఉంది, ఎందుకు అనుభవిస్తున్నారు మరి అది? కాబట్టి జన్మ పాపం వల్లే తండ్రి చేసిన ఆ పాపం అందరికీ సంక్రమించేసింది, కాబట్టి ఆ ఫలితాన్ని అందరూ అనుభవించాల్సి వస్తుంది అనే వాదనల నుండి ఇది తెర మీదకి వచ్చింది. ప్రియులారా మీరు గమనించండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి ఒకసారి. వీటన్నిటిని ఇప్పుడు మీకు ఆశ్చర్యకరంగా వీటిని వివరిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో వ్రాయబడిన సందర్భాలని చాలా ఆశ్చర్యపోయే విధంగా మీకు వివరిస్తాను. అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలి ఈ ప్రశ్నకు నేను ఇచ్చే ఆన్సర్ని బట్టి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మరి జన్మ పాపం లేకపోతే ఆదాము చేసిన పాపం అందరికీ రాదంటున్నారు. ఓకే, మరి ఆదాము చేసిన పాపం అందరికీ రాకపోతే ఆదాము చేసిన ఆదాముకు వచ్చిన శాపం మాత్రం అందరికీ ఎందుకు రావాలి? మీకు ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్ విన్నప్పుడు, అవును కదా, రీజనే కదా, ఇదేదో లాజిక్కే కదా, కరెక్ట్గానే అడిగారు కదా అని మీకు అనిపిస్తుంది కదా, రైట్. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ శాపం ఎవరికి వచ్చిందంటే సర్పానికి వచ్చింది. 14వ వచనం, ఫస్ట్ శాపం ఎవరికి వచ్చింది? సర్పానికి వచ్చింది. చూడండి, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ ఆ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిందానవై, నీ కడుపుతో పాకుతూ నీ బతుకు దినంలో నీవు మను తిందువు అన్నాడు. ఇది చాలామంది మరి పాము మన్ను తింటుందా, పాము మన్ను తింటుందా అని అడగడం మొదలుపెట్టారు. ఇక్కడ శపించింది ఒకే ఒక సర్పాన్ని, అన్ని పాములు మన్ను తినవు. తింటే ఏది తినాలి? ఏది శపించబడిందో అదే తినాలి. ఎందుకంటే బైబిల్లో ఎవని పాపం వాడిదే, ఎవని శాపం వాడిదే అని చెప్పాడు దేవుడు. మళ్ళీ 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 చెప్తున్నా వినండి, ఎవడి పాపం వాడిదే, ఎవని శాపం వాడిదే. ఒకని పాపం మరొకడికి అప్లై కాదు, ఒకని శాపం మరొకడికి అప్లై కాదు. కానీ దాని ఫలితాన్ని పొందుకుంటారు, అది వేరే విషయం, నేను మాట్లాడుతాను, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఒక విషయం రాయబడింది, పాములు మన్ను తినవు, ఈ పాము మాత్రమే తింటుంది. ఎందుకంటే తప్పు చేసింది ఒక పామే. ఈ పాము తప్పు చేస్తే మిగిలిన సర్పాలన్నిటికీ ఎందుకు మన్ను తినమని శాపిస్తాడు? కాబట్టి ఇది ఒక్కటే మన్ను తింటుంది. అర్థమైందా? ఎక్క వెళ్ళిపోదాం. 16వ వచనం, ఆయన స్త్రీతో బాగా వినాలి, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును అందరి ప్రయాసమును కాదు, నీ ప్రయాసమును, తర్వాత నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను అన్నాడు. గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తానంటున్నాడు. అంటే సాధారణంగా పిల్లలు కనేటప్పుడు ఏ తల్లికైనా ప్రయాసం అనేది ఉంటుంది, ప్రసవ వేదన అనేది ఉంటుంది. ప్రసవ వేదన లేకుండా పిల్లల్ని కంటారు అని అంతకు ముందు ఎప్పుడైనా చెప్పాడా? స్త్రీ దగ్గరికి వచ్చి నువ్వు ఆ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, మీరు ప్రసవ వేదన లేకుండా పిల్లలు కంటారని ఏమని చెప్పాడా బైబిల్లో? చెప్పలేదండి. బిడ్డ బయటకు వచ్చేటప్పుడు సాధారణంగా ఏ తల్లికైనా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి యొక్క గర్భాశయంలో నుంచి కింద నుంచి బిడ్డ బయటికి రావాలి. బిడ్డ బయటికి రావాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. బిడ్డ యొక్క సైజుని బట్టి ఆ యొక్క అవయవాలు సాగిపోయి ఆ పొట్టలో నుంచి బిడ్డ వచ్చేటప్పుడు విపరీతమైన నొప్పి పడుద్ది. సో దాన్ని పెంచుతాను అన్నాడు. ఎవరికి? అవ్వకి. ఈ శాపం కేవలం అవ్వక మాత్రమే. ప్రసవ వేదన అనేది శాపం రాకమునిపే ఉంది, అప్పుడు లేదని బైబిల్ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను అన్నాడు. మిక్కిలి అంటే బాగా ఎక్కువైపోద్ది నీ గర్భవేదన, అంటే సాధారణంగా ఉండేదానికంటే అధికంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి పనిష్మెంట్, సాధారణంగా ఉండే వేదన కంటే ఎక్కువ వేదన ఉంటుంది, నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్. అర్థమవుతుందా? ఆ తర్వాత అంటాడు, వేదనతో పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. ఒకవేళ అందరి గర్భవేదన మిక్కిలి హెచ్చించేశాడు దేవుడు, ఇది ఆదాము జన్మ పాపంతోనే వచ్చేసింది ఈ శాపం అని అనుకుంటే గనక, ఇప్పుడు నాకు కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్ ఏంటంటే, కొంతమంది గొడ్రాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పిల్లలు పుట్టరు. చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టరు. మరి వాళ్ళకి శాపం లేదా, జన్మ పాపం లేదా? ఒప్పుకోవాలి, మరి మీరే ఒప్పుకుని తీరాలి. రెండోది, కొంతమంది స్త్రీలు మదర్ తెరీసా లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, వాళ్ళకి ప్రసవ వేదన లేదు. అంటే వాళ్ళకి జన్మ పాపం అప్లై కాలేదా, లేకపోతే అవ్వశాపం వాళ్ళకి అప్లై కాలేదా? అవ్వశాపం వాళ్ళకి ఎలా అప్లై కాలేదు అంటే దేవుని శాపాన్ని కూడా తప్పించుకునే పరిస్థితి ఉందా? చూసారా ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో, వీటికి సమాధానాలు ఉండవు మీ దగ్గర. కాబట్టి ప్రసవ వేదన అనేది కామన్గా ఉండేది. బిడ్డ బయటికి రావడం అనేది కొంచెం కష్టతరమైన పనే. ఆ యొక్క శరీరంలో నుంచి, స్త్రీ శరీరంలో నుంచి బిడ్డ బయటికి రావడం, ఒక గర్భాశయంలో నుంచి ఆ చిన్న ద్వారం గుండా బయటికి రావడం అనేది కష్టమైన పనే.
అక్కడ చాలా నొప్పిగా ఉంటుంది. ఆ చిన్న ద్వారం గుండా తల తల నుంచి ఆ ముండెం అన్ని బయటికి రావడం అనేది స్త్రీకి నొప్పిగా ఉంటుంది. సో అది కామన్గా ఉండేది. అంతేగాని ఇక్కడ మిక్కిలు హెచ్చిస్తాను అన్నాడు, నీ గర్భవేదనను మిక్కిలు హెచ్చిస్తాను, ఎందుకు నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఇది కేవలం అవ్వకు మాత్రమే వచ్చినటువంటి శాపం, స్త్రీలందరికీ వచ్చేసిందండి అవను బట్టి అని ఎవరైనా అంటే గనక ఇంకొక కౌంటర్ ఉంది. పెళ్లి చేసుకోలేని వాళ్ళకి గర్భవేదన లేదు, ప్రసవవేదన లేదు, గొడ్రాళ్ళకి ప్రసవవేదన లేదు. ఈ రోజుల్లో ముహూర్తాలు పెట్టించుకుని మరీ ఆపరేషన్లు ఏం చేసుకుంటున్నారు చాలామంది ఆడవాళ్ళు, ముహూర్తాలు పెట్టించుకుని అంటే డెలివరీ టైంకి డేట్ ఇస్తాడు కదా, ఏ టైంలో డెలివరీ అవుతుందని ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారు డాక్టర్లు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ముందుగానే ముహూర్తాలు చూపించుకొని చాలామంది అన్యజనులు రేపు ఎక్స్పెక్టెడ్ డేట్ అనుకోండి, ఈరోజు ముహూర్తం బాగుంది అనుకోండి అన్నాడు అనుకోండి ఎవరైనా జ్యోతిష్కుడు లేదా పండితుడు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు టైం పెట్టేసుకుని ఆపరేషన్ ఏం చేసుకుంటారు, మొత్తిస్తాడు, నొప్పి ఉండదు, చక్కగా పొట్టకు వస్తారు, ఈ మధ్య కుట్లు కూడా వేయట్లేదు, బిడ్డను బయటికి తీసేస్తున్నారు, అంటించేస్తున్నారు, పంపించేస్తున్నారు, అసలు వాళ్ళకి ప్రసవ వేదనే లేదు. మరి దీనికేమంటారు అంటే అవ్వశాపం నుంచి వీళ్ళు తప్పించేసుకున్నారని చెప్తారా? బైబిల్ సరిగ్గా చదవండి అయ్యా సహోదరులారా, బైబిల్ సరిగ్గా చదవకుండా ఇదే విషయాన్ని గతంలో మేము అపార్థం చేసుకున్నాం. సారీ మరి నేను అది కూడా చెప్తున్నా, గతంలో మేము అపార్థం చేసుకున్నాం. ఆదాం అమరుడని నేను నమ్మాను, తర్వాత ఇది శాపం అందరికీ వచ్చేసిందని నేను నమ్మాను, కాకపోతే వాటి నుంచి నేను బయటకు వచ్చేసాను. వాటి నుంచి బయటకు వచ్చేసి వాస్తవాలు కాదు, బైబిల్ని మనం ఇంకా పరిశీలించాలి, బైబిల్ ఇంకా చాలా సత్యాలు ఉన్నాయి అని పరిశోధన చేయడం ప్రారంభించాం. ఆ సత్యాలు ఇప్పుడు మీకు తెలియజెప్తున్నాను. కాబట్టి అవ్వశాపం కేవలం అవ్వకు మాత్రమే, అందరికీ కాదు. అలా అనుకుంటే పెళ్లి కాని వాళ్ళు అవ్వశాపం నుంచి తప్పించుకుంటున్నట్టుగా మీరు ఒప్పుకోవాలి. మదర్ తెరీసా గారికి పెళ్లి కాలేదు, ఆవిడ నేరుగా ఎవరిని పిల్లలకు అనలేదు, ఆవిడ తప్పించుకుందని మీరు ఒప్పుకోవాలి. దావీదు భార్య అయిన మేకాలు పిల్లలకు అనలేదు, ఆవిడ తప్పించుకుందని మీరు ఒప్పుకోవాలి. ఏమండి, అలాగే ఆపరేషన్ చేయించుకుని బిడ్డను బయట తీసేస్తున్న వాళ్ళకి ప్రసవ వేదన లేదని మీరు ఒప్పుకోవాలి. ఇంకొక పాయింట్ చెప్పమంటారా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, వాళ్ళు మంత్రస్నానులు రాకముందే టక టక పిల్లలు కనేసేవారు. వాళ్ళకి ఇంత హెచ్చైన వేదన లేదు, మరి ఇంత హెచ్చైన వేదన ఉంటే వాళ్ళంత ఈజీగా కనలేరు. ఈ కాలంలో కూడా చాలామంది యోగా అలవాటు ఉన్నవాళ్ళు లేకపోతే తర్వాత ఏరోబిక్స్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఈజీగా పిల్లలు అంటారని అధ్యయనాలు చెప్తున్నాయి. వాళ్ళకి అంత ప్రసవ వేదన ఉన్నట్టుగా ఏం లేదు. కాబట్టి ప్రసవ వేదన అనేది ప్రారంభం నుండే ఉంది. ప్రసవ వేదన లేకుండా పిల్లలు ఎలా పుడతారు చెప్పండి మీరే, ప్రారంభంలో లేకపోతే. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నప్పుడే ప్రసవ వేదన ఉంది, కాకపోతే అవ్వకి మిక్కిలు హెచ్చించాడు అంతే, ఆ పవర్ని పెంచాడు. ఎందుకు, పాపం చేసింది కాబట్టి శిక్ష అధికమైంది, నీకు మిక్కిలు హెచ్చిస్తున్నాను, అది నీకు మాత్రమే. అలానే స్త్రీలందరికీ అప్పటి వరకు ప్రసవ వేదన లేదండి, ప్రసవ వేదన లేకుండానే పిల్లలకు అనేవారు అన్నట్టుగా మాట్లాడకండి. అలాగని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఒకవేళ అలా అంటే కనుక ఇదిగో నేను చెప్తున్న కౌంటర్లు ఏం చేస్తారు చెప్పండి, మరి గొడ్రాళ్ళు ఎలా ఈ శాపాన్ని తప్పించుకుంటున్నారు మీరే ఆన్సర్ ఇవ్వాలి. గొడ్రాళ్ళు ఎలా ఈ శాపం నుంచి తప్పించుకుంటున్నారు మీరు ఆన్సర్ ఇవ్వాలి. పెళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు పుట్టకుండానే చచ్చిపోయిన స్త్రీలు, మరి అవ్వ శాపాన్ని ఎలా తప్పించుకున్నారు మీరు చెప్పాలి. రెండో పాయింట్, ఆపరేషన్ ద్వారా పిల్లలు బయటికి తీసేస్తున్నారు, వాళ్ళు ఎలా బయటికి తప్పించుకుంటున్నారు మీరు చెప్పాలి. మూడో పాయింట్, కొంతమంది తమ అండాన్ని తమ భర్త శుక్రకణాన్ని వేరే వాళ్ళ గర్భంలో పెంచుతున్నారు. ఉదాహరణకు మన మంచు లక్ష్మి గారు, ఆవిడ అండమే తీశారు, ఆయన ఆవిడ భర్త వేరేకణాన్ని తీశారు, ఆ రెండు తీసుకెళ్ళి వేరేవాడి గర్భంలో పెట్టారు. అంటే ఈవిడికి ఇంకా ప్రసవేదన లేనట్టే, కానీ బిడ్డను కనేసింది. మరి అంటే అవ్వ యొక్క ఆ షాపు నుంచి మంచు లక్ష్మి గారు తప్పించుకున్నారని చెప్పాలా? కాబట్టి ఇది కేవలం అవ్వకు మాత్రమే, మిగిలిన స్త్రీలందరికీ ఎలా అప్లై అయింది అని దయచేసి కంగారు అయిపోకండి. తర్వాత, నీ భర్త ఎడలు నీకు వాంచి కలుగును, అతడు నిన్ను ఏళ్ళని చెప్పాడు, అయిపోయింది. ఇక 17వ చిన్నకు వచ్చాం, ఆదాము. ఇంకా మీకు ఆల్రెడీ డౌట్లు రేజ్ అయిపోతూ ఉంటాయి, నాకు లైవ్లో వచ్చే లైవ్ చాట్లో కామెంట్లు కనబడవు, ఎందుకంటే కెమెరా ముందు ఉన్నాను సుమా, నాకు కనబడతాయి అనుకుని లైవ్ చాట్లో కానీ పెడతారేమో మీరు కామెంట్లు, నాకు కనబడవు ఎందుకంటే నేను కెమెరా ముందు ఉన్నాను, లైవ్ చాట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను నా మొబైల్ ఆన్ చేయలేదు. అది దృష్టిలో పెట్టుకోండి తమ్ముళ్ళు, కంగారు పడకండి. ఏమైనా ఉంటే మీరు మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా 8500006333, దానికి వాట్సాప్ చేయండి. ఇక 17వచనం, సర్పాంది సర్పానికే అవ్వది అవ్వకే అని తేలిపోయింది. ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి వస్తున్నాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక, ఏమైందట తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడింది, నీ నిమిత్తం నేల శపింపబడింది. నేల శపింపబడడం వల్ల ఏం జరిగిందంటే, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తింటావు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తింటావు. అది ముండ్ల తొప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తింటావు,
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారం తింటావు అన్నాడు. ఇది ఆదాముకి ఇవ్వబడినటువంటి శాపం కదా. ఇప్పుడు మీరు అంటారు ఇది మరి మన అందరికీ అప్లై అయిపోయింది కదా అని సేవకులు అనడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఈరోజు కొంతమంది సేవకులు మాట్లాడుతూ లైవ్లు ఇచ్చి వాళ్ళు అంటారు కదా మరి ఆదాము ప్రయాసతో పంట తింటాడు అన్నాడు, మనం అలాగే తింటున్నాం కదా అన్నాడు. ఏమయ్యా నువ్వు చేలోకి వెళ్తున్నావా, కష్టపడి తెచ్చుకుంటున్నావా? సేవకుడా నిన్నే అడుగుతున్నాను, నువ్వు చేలోకి వెళ్ళి కష్టపడి చెమట గార్చి పంట పండించి తింటున్నావా? లేదే. ఆదివారం ప్రసంగం చేస్తున్నావు, సువార్తకి వెళ్తున్నావు, సో ఆ ధనం మీదే, సువార్త వలన వచ్చిన ధనం మీదే బ్రతుకుతున్నావు, సో నీకు అసలు చేలోకి వెళ్ళే పని లేదు. మరి ఆదాము శాపం నీకు అప్లై అవ్వట్లేదు కదా. ఇక రెండోది, ఆదాము ప్రయాసంతో పంట తిన్నాడు, తన బ్రతుకు దినం అనేది తిన్నాడు. ఇప్పుడు అంత ప్రయాసం ఉందా రైతులకి? ఆదాము కొన్నంత ప్రయాసం ఉందా రైతులకి? ట్రాక్టర్లు వచ్చేసాయి, స్ప్రేయర్లు వచ్చేసాయి మందు కొట్టుకోవడానికి, కోత మిషన్లు వచ్చేసాయి, నాట్లు వేయడానికి మిషన్లు వచ్చేసాయి. ఏమంటే ఇవి ఇన్ని సుఖాలు ఆదాముకు ఉన్నాయా మరి? లేవు. మరి అంటే ఆదాము షాపు అందరికీ ఒకేలా ఎందుకు అప్లై అవ్వట్లేదు? మీరు చెప్పలేరు అక్కడ. ఇక రెండోది, ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించిన అన్నాడు. మరి మా పొలాల్లో ముండ్ల తుప్పలు గచ్చపొదలు ఏం మొలవట్లేదు, మాకు చాలా పొలాలు ఉన్నాయి, మా పొలాల్లో చక్కగా పంట పండుతుంది. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలను అన్నపూర్ణ అంటారు, చక్కగా మాకు పంటలు పండుతున్నాయి. ప్రతి సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాం. మేము దున్నినప్పుడు మాకేం గచ్చపొదలు రావట్లేదు, ముళ్ళ పొదలు రావట్లేదు. మహా అయితే కలుపు మొక్కలు చిన్న చిన్నవి పడతాయి, మందు కొడితే పోతాయి. కాబట్టి మరి ఆదాము శాపం మా రైతులు ఎవరికి అప్లై కావట్లేదు, నేను కూడా రైతు బిడ్డనే. ఏమంటారు మరి దానికి? మాకు ముళ్ళ పొదలు లేవు, గచ్చపొదలు లేవు, చక్కగా మా అన్నపూర్ణ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రతి మగవాడు ఇలాగే చెమటొచ్చి సంపాదిస్తున్నాడని మీరు అంటే గనక, బైబిల్లో లోకస్వార్థ 16 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, వాడు ఏం చెమటొచ్చాడు? వాడికి ఎక్కడి నుంచి వచ్చేసింది అంత ఆస్తి? ఈరోజు తండ్రులు సంపాదిస్తే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏం చెమటొడుస్తున్నారా? అమ్మాయి గారు అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూనే. మరి ఆదాము శాపం అతనికి అప్లై అవ్వదా? చాలామంది సేవకులు ఉన్నారు ఈరోజు కోట్లు సంపాదించేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏమైనా చెమటోడిస్తున్నారా? బిలియనీర్లు మిలియనీర్లు మన ఆంధ్ర తెలంగాణలోనే కోట్లు సంపాదించేసిన సేవకులు ఉన్నారు. మరి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఆదాములాగా ఆదాము శాపాన్ని మీదకి తెచ్చుకుని పలుగు పారా తీసుకుని నాగలు తీసుకుని దున్నరో దున్ను అని దున్నేస్తున్నారేటి, ఎండలో కష్టపడిపోతున్నారేటి, చెమటలో కష్టపడిపోతున్నారు, ఏం లేదు, ఏసీ రూముల్లో హాయిగా సుఖపడి తింటున్నారు. చాలామంది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులతో హాయిగా సుఖపడుతున్నారు. ధనవంతుడు సన్నపునార వస్త్రాలతో సుఖపడ్డాడు, వాడికి ఏ లోటు లేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు ఇంకొకడు కనబడతాడు, మరో ధనవంతుడు. సో ఇలాంటి ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కష్టపడలేదు, రాజులు అసలు కష్టపడలేదు అంత, ఎందుకంటే అబ్రహామే దున్నలేదు కష్టపడలేదు. ఎందుకంటే అబ్రహాముకి చాలామంది సేవకులు ఉన్నారు. మరి అబ్బా ఆదాము శాపం అబ్రహాముకి రాలేదా? అబ్రహాముకి చాలామంది సేవకులు ఉన్నారు కదా, అబ్రహాముకి ఎంతోమంది పనులు ఉన్నారు కదా, పనులు పనిచేశారు. మరి అబ్రహాముకి రాలేదా శాపం? అంతెందుకండి, ఆ తర్వాత కేబేలే భూమిని పండించలేదు, గొర్రెలకు గొర్రెలు కాసుకున్నాడు. కాబట్టి ఒకటి శాపాన్ని మొత్తం అందరికీ అప్లై చేయాలని మీరు పప్పులో కాలీకండి. ఇక్కడ వ్రాయబడింది కేవలం ఆదాముకు మాత్రమే. ఒకవేళ ఆదాముకు కాదు అందరికీ ఇదో అప్లై అయిపోద్ది అనుకుంటే మరి ఈరోజు నీర్లు కొడుకులు మిలీనీర్లు కొడుకులు ఎందుకు చెమట కార్చట్లేదు, ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులు ఎందుకు వ్యవసాయం చేయట్లేదు, సాఫ్ట్వేర్లని హార్డ్వేర్లని లక్షలు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏసీ రూముల్లో ఉన్నారు, అసలు చెమట కూడా పట్టదు వాళ్ళకి. భూమిని దున్నాలి, ఎవడు దున్నుతున్నాడు? నువ్వు దున్ను బతుకుతున్నావా? ఇప్పుడు ఈ వాదన వాదించే సేవకులందరూ అడుగుతున్నాను, మీరు దున్నుతున్నారా? ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? ఇంకా మాకంటే పొలం ఉంది, మేము అప్పుడప్పుడు చేలోకి వెళ్ళి వస్తుంటాం మా నాన్నగారితో పాటు, మేము రైతు బిడ్డలం, మాది వ్యవసాయ కుటుంబం, సో మీకు ఉందా అని అడుగుతున్నాను. సో వాదించేటప్పుడు ఈ మాటలు మాట్లాడేటప్పుడు అది మనకు అప్లై అయిపోద్దేమో అని చూసుకోవాలి సేవకులారా. కాబట్టి అవ్వ శాపం అవ్వదే, ఆదాము శాపం ఆదాముదే, సర్పం శాపం సర్పానిదే. తప్ప ఆళ్ళు చేస్తే మనమెందుకండి సఫర్ అవ్వాలి? తప్ప ఆళ్ళు చేస్తే మనమెందుకు సఫర్ అవ్వాలి? నీ నిమిత్తం నేల శపింపబడి ఉందంటే ఈరోజు పంటలు పండట్లేదా? ఏ ఈరోజు పంటలు పండట్లేదా, మనం బతకట్లేదా? ఒక్కో చెట్టు విస్తారంగా పండుతుంది, తోటలు ఉన్నాయి మా ఏరియాలోనే, బోల్డెన్ తోటలు ఉన్నాయి. అక్కడ ఏమీ గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఉండవు, మరి మామిడి తోటలు ఉన్నాయి, లేకపోతే పామాయిల్ తోటలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో ఈ జామ తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, చెరుకు తోటలు ఉన్నాయి, చక్కగా పండుతున్నాయి, చక్కగా పండుతున్నాయి. ఈ సంవత్సరం మా ఏరియాలో కూడా పంటలు బాగా పండాయి, చక్కగా రైతులు కూడా హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి పంటలు పండుతున్నాయి కదా, గచ్చపొదలు ముళ్ళతుప్పలు ఏమి లేవు మరి మా ఏరియాలో, లేవు. మీకు ఎక్కడ కనబడితే చెప్పండి, గచ్చపొదలు ముళ్ళతుప్పలు ఉన్న ఏరియాలు వేరేగా ఉన్నాయి.
ఇది కేవలం ఆదాముకు మాత్రమే. ఒకవేళ మీరు అన్నదే నిజమైతే ఏ రైతు నాగలు పట్టుకెళ్ళినా గచ్చపొదలు వచ్చేయాలి, ముళ్ళ పొదలు వచ్చేయాలి అక్కడ. పాపం అందులో ఎక్కడైనా పండుతుందేమో అని వెతుక్కొని కష్టపడి ట్రై చేసి తినాలి. ప్రతి మగాడు కూలిపనే చేయాలి, అప్పుడు వ్యవసాయమే చేయాలి నువ్వు చెప్పినట్టయితే. కానీ ఈరోజు ప్రతివాడు వ్యవసాయం చేయట్లేదు. సేవకులు అసలు కొంతమంది అయితే కష్టపడే కష్టపడట్లేదు, హ్యాపీగా ఉన్నారు ఏసీ రూముల్లో, ఏ ఇబ్బంది లేదు మనకి కదా. కాబట్టి వక్రీకరణ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని ఇంతకాలం ఫుట్బాల్ ఆడుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడతో చెక్ పెడుతున్నాను. ఒకవేళ ఈ విషయంలో నేను చెప్పింది తప్పు అనే ఆలోచన మీకు వస్తే ఇవ్వండి కౌంటర్లో, మాట్లాడండి పబ్లిక్గా. ఏం మాట్లాడతారో, నేను అడిగిన ప్రతి దానికి సబ్జెక్ట్ ఇస్తూ మాట్లాడండి. మాట్లాడలేరు. ఒకళ్ళు మాట్లాడితే నేను అవ్వ గురించి చాలామందిని అడిగి, ప్రతి స్త్రీ అవలా ఉందా, ప్రతి స్త్రీ ఆదా, ప్రతి పురుషుడు ఆదాములో ఉన్నాడా, ప్రతి సర్పం మను తింటుందా, లో నో లేదు. ఆ సర్పానికి మాత్రమే శాపం. తప్పు ఎవడు చేస్తే వాడికే శాపం, పాపం ఎవడు చేస్తే వాడికే శిక్ష, తండ్రుల దోషము కుమారుల మీదకి రాదు అన్నాడు. కానీ ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏంటనేది మళ్ళీ ఎవడైనా క్వశ్చన్ అడిగితే చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి కదా, అప్పుడే కంగారు పడిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్వశ్చన్లు అడగాలనుకునే వాళ్ళు వెనక ముందు ఆలోచించి బాగా ప్రిపేర్ అయ్యి అడగండి. అలాగే నాకు కౌంటర్లు ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇవ్వండి, కంగారు అడిపోకండి, నన్ను ఎవరితోనూ పోల్చకండి. అలాగే నేను అందరికంటే గొప్ప నేను ఏం అనట్లేదు, మీరు నేర్పిస్తే నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మనందరం కూర్చొని మాట్లాడుకుందాం, మనందరం కూర్చొని చక్కగా. నేను మొన్న సాక్షి అపోలజిటిక్స్ వరకు కూడా అదే చెప్పాను. అన్నయ్యలు ఎవరు, మన రవీంద్ర అన్నయ్య గారికి చెప్పాను నేను, అన్నయ్య మీరు, మీ మీద నాకేం ద్వేషం లేదు, ఒకవేళ మీరు ఐఫర్ గార్డ్ నుంచి ఆరుగురు రమ్మంటే నేను తీసుకొస్తాను, అందరినీ అంటే నేను తీసుకురాలేనంటే ఆయన మొత్తానికి వద్దని చేతులు ఎత్తేశారు. ఆయన ఏమన్నారంటే, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అన్నారు ఆయన, రవీంద్ర అన్నయ్య గారు. సో ఓకే, నేనేం ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని. కాబట్టి ప్రియులారా, ఈ విషయం మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నుంచి రాజులు వచ్చారు, రాజులైతే ఏ పని చేయలేదు, కూలి పనులు పెట్టుకుని దాసులను పెట్టేసుకున్నారు. మరి ఆదాం శాపం వాళ్ళకి అప్లై అవ్వలేదు. కాబట్టి ఎవడి శాపం వాడిదే, ఎవడి పాపం వాడిదే, ఎవడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఒకటి పాపం ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆదాము జన్మ పాపం మనకెవడికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఆదాం పాపం ఆదాముదే, ఆదాము శాపం ఆదాముదే, అవ్వ పాపం అవ్వదే, అవ్వ శాపం అవ్వదే, సర్పం పాపం సర్పానిదే, సర్పం శాపం కూడా సర్పానిదే, తప్ప ఇవి ఎవరికీ అప్లై అవ్వలేదు అనే వాస్తవాన్ని ఈరోజు లేఖనాల ఆధారంగా పెట్టుకుని మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వివాహం అనేది దేవుని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అది ఒక అంటే లీగల్ గా జరిగేది కాబట్టి అది పరిశుద్ధమైనది. దానికి ఆ వివాహం వలన పుట్టే వాళ్ళు దేవుని బహుమానం అవుతారు, కానీ మరి వ్యభిచారం వలన కూడా పుట్టే వాళ్ళు దేవుని బహుమానం అవుతారా అని కూడా కొంతమంది వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి మరి ఇతను జన్మపాపం ఉంది అని నమ్ముతాడో లేదని తెలియదు, కానీ మరి ఇలా ఏ పర్లేదు, వాళ్ళు ఏం నమ్మినా మనకు అవసరం లేదు తమ్ముడు. వాళ్ళు అడిగిన ప్రశ్న నేరుగా నువ్వు అడిగే అంతే, వాళ్ళు ఏమి నమ్మినా మనకు అనవసరం. వ్యభిచారం వలన కూడా కన్నవారు దేవుడు ఇచ్చే బహుమానాల ఇచ్చే బహుమానమేనా అనే కదా వీళ్ళ ఆలోచన. బైబుల్లో ఏమైనా ఉందా, విచారం చేసిన వాళ్ళని దేవుడు తృణీకరించాడా, వాళ్ళని దూరంగా పెట్టాడా, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సరేనే మాటలు మనం కూడా కొంచెం అంటే వాళ్ళు ఏమంటారంటే జన్మ పాపము సారీ వ్యభిచారం వలన పుట్టిన వారు ఇండైరెక్ట్ వాళ్ళు ఏమంటారంటే వారు దేవుని బహుమానము కాదంటున్నారు. ఒకవేళ కాదనుకుంటే కనుక బైబుల్ లో ఎక్కడైనా వారిని తృణీకరించాడా దేవుడు, సరే నాకు అవసరం లేదు, నువ్వు లెక్కలో లేవు, నేను నిన్ను వాడుకోను అని. అదే ఓవరాల్ గా గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానం అయితే మరి పెళ్లి ద్వారా రావాలనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ ఎవరైనా వ్యభిచారం చేస్తే పిల్లలు పుడితే వాళ్ళు గర్భఫలాలు ఎలా అవుతారు, దేవుని పిల్లలు ఎలా అవుతారు అనేది వాళ్ళ ఆలోచన. దేవుడు ఆ గర్భ వ్యభిచారులకు కూడా గర్భఫలం ఇస్తాడా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు మంచి ప్రశ్న, సహోదరులు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదే విషయాన్ని మొన్న మధ్య జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో సహోదరులు పగడాల ప్రవీణ్ గారే అనుకుంటాను నేను, ఆయనే మరి లేవనెత్తారో అన్నయ్య, ప్రవీణ్ అన్నయ్య గారు లేవనెత్తారో లేకపోతే మృత్యుంజయ అన్నయ్య గారు లేవనెత్తారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఎవరో సహోదరులు ఇదే విషయాన్ని లేవనెత్తారు. రక్షణ టీవీలోనో లేకపోతే సాక్షి వారి లైవ్ ప్రోగ్రాంలోనో నాకు ఐడియా లేదు, మొత్తం మీద ఈ విషయం లేవనెత్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్ అడిగిన తమ్ముడు లేదా సహోదరా సహోదరుడా అడి పాలా, కాకినాడ నుంచి అడిగినటువంటి పాల్ సహోదరా,
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని మేము క్రియేట్ చేసింది కాదు, అలాగని ఎవరు క్రియేట్ చేసింది కాదు. ఆ వర్డ్ ఎక్కడుంది, ఆ వయస్ ఎక్కడుంది, మన బైబిల్లోనే ఉంది కదా. ఒకసారి చూద్దామా మన బైబిల్లో ఆ వచనం ఎక్కడుందో. 127వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనం, కుమారులు ఆయన అనుగ్రహించు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం. ఒక విషయం మీకు చెప్తాను, ఇప్పుడు వ్యభిచారం చేస్తే పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎలా పుట్టారు? వ్యభిచారం చేసిన వాళ్ళు ఏమైనా డిజైన్ చేసి పుట్టించారా? అంటే వాళ్ళు అంటారు కదా, ఆ సహోదరుడు అన్నాడు కదా ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు, అదొక నియమం అండి, అలా నియమం పెట్టేశాడండి దేవుడు. అది ఆ ప్రతిదాన్ని గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అంటే ఎలా కుదురుతుందండి? ప్రారంభంలోనే ఆదామ వల్ల ఒక నియమం పెట్టేశాడు దేవుడు. ఇది ఎవరు చెప్పారు? ప్రవీణ్ అన్నయ్య గారు చెప్పారు, పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు. ప్రారంభంలోనే దేవుడు ఒక నియమం పెట్టేశాడండి. ఆ నియమం పెట్టేశాడు కాబట్టి పిల్లలు అలా పుట్టుకొచ్చేస్తారు, వ్యభిచారం చేసినా పిల్లలు పుట్టేస్తారు, అందరూ ఆ దేవుడిచ్చి బహుమానాలు కాదు అన్నారు. కానీ మరి ఆయన అరి థియాలజీ తెలిసిన అన్నయ్య గారు అలా ఎందుకు చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయితే వ్యభిచారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? ఫస్ట్ ప్రశ్న. వ్యభిచారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? పుట్టట్లేదు. అలాగే సంసారం చేసే వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా? సంసారం చేసిన ప్రతిసారి పుట్టట్లేదు. వ్యభిచారం చేసే వాళ్ళకి ప్రతిసారి పిల్లలు పుట్టట్లేదు, అలాగని సంసారం చేసే వాళ్ళకి సంసారం చేసిన ప్రతిసారి పిల్లలు పుట్టట్లేదు. ఇక ఎన్నిసార్లు కలయిక జరిగినా అన్నిసార్లు ఆ స్త్రీ పురుషుల ఇద్దరికి మధ్య పిల్లలు పుట్టేస్తారనే గ్యారంటీ లేదు. ఒకవేళ దేవుడు నియమం పెట్టేస్తే పెళ్ళైన ప్రతి వాళ్ళు సంసారం చేస్తున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలి. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఎంతోమంది భార్యాభర్తలు తిరుగుతున్నారు, మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? మీరే ఆలోచించాలి. మందులు వాడుతున్నారు పిల్లలు పుట్టడానికి, పుట్టట్లేదు. ఏమండి, ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో నుండి బయటికి రావాలంటే దేవుని సంకల్పం ఉండాలి. దేవుని సంకల్పం లేకుండా బిడ్డ బయటికి రాడు, అది వ్యభిచారమైనా సంసారమైనా. దేవుని సంకల్పం లేకుండా బిడ్డ బయటికి రాడు, భూమి మీద బిడ్డ అడుగు పెట్టడు. అయితే ఒకవేళ ఎవరైనా వ్యభిచరించి పిల్లల కంటే ఆ వ్యభిచారపు పాపం ఆ స్త్రీ పురుషులిద్దరికీ సంభవిస్తుంది, సంక్రమిస్తుంది తప్ప పుట్టిన పిల్లలు వ్యభిచారులు కాదు కదా. దేవుని సంకల్పంలో వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సంకల్పంలో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు వ్యభిచరించడానికి దేవుడే కారణమా అనే దౌర్భాగ్యపు ఆలోచన మీకు రావచ్చు, నేను అది చెప్పట్లేదు. వ్యభిచరించిన వాళ్లకు పిల్లలు పుట్టినా దేవుని సంకల్పంలో ఉంటేనే పుడతారు, లేకపోతే పుట్టరు. సంసారం చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టినా దేవుని సంకల్పంలో ఉంటేనే పుడతారు, లేకపోతే పుట్టరు. దానికి మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, చాలా ఇస్తాను, మీరు ఆశ్చర్యపోయే రెఫరెన్సెస్ బైబిల్లోనే ఇస్తాను. ఇప్పుడు దావీదు భార్య మేకాలు ఉంది, సంసారమా వ్యభిచారమా వాళ్ళిద్దరిది? సంసారమే. దావీదు లీగల్గా పెళ్లి చేసుకున్నాడు ఎవరిని? సౌలు కూతుర్ని, మేకాల్ని. కానీ మేకాలికి దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు. కారణం, దావీదుని కించపరిచింది, అవమానపరిచింది భార్య అయిన మేకాలు, కాబట్టి పిల్లలు లేకుండా ఆపేశాడు. ఇక యాకోబు భార్య రాహేలు ఉంది, ఆవిడకు కూడా కొంతకాలం పాటు దేవుడు పిల్లల్ని లేకుండా ఆపేశాడు. చూడు తమ్ముడు, ఆ రెఫరెన్స్ ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఆవిడకు కూడా దేవుడు పిల్లల్ని లేకుండా ఆపేశాడు. ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చూడాలి ఏమనుంది అక్కడ. పిల్లల్ని లేకుండా ఆపేశాడు కొంతకాలం పాటు. ఎందుకు ఆపేశాడు చూడండి, నేను చదువుతానులే. ఆదికాండం 32, రాహేలు తాను యాకోబునకు పిల్లల్ని కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నా గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేది నన్ను. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతను అంటున్నాడు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అన్నాడు. అంటే గర్భఫలం ఇవ్వాలంటే ఎవరివ్వాలట? దేవుడే ఇవ్వాలి. వ్యభిచారులకి ఇచ్చినా దేవుడే ఇవ్వాలి, సంసారులకి ఇచ్చినా దేవుడే ఇవ్వాలి. దేవుడు తప్ప గర్భఫలాన్ని ఎవడు ఇవ్వలేడు. అది ఒకవేళ నియమం అయితే కలిసిన ప్రతి పురుషుడికి స్త్రీకి కూడా పిల్లలు పుట్టేయాలి, కలిసిన ప్రతిసారి వాళ్ళకి పిల్లలు పుట్టేయాలి. నో, చాలామందికి ఏ లోపం ఉండదు కానీ పిల్లలు పుట్టరు, సంవత్సరాలు పడద్దు పిల్లలు పుట్టడానికి. దానికి కారణం ఏంటనేది మనం చెప్పలేం. అంతెందుకు మా అమ్మ నాన్నలకు పెళ్ళాక 18 ఏళ్ళకు పుట్టాను నేను. మరి అంతకాలం వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే, అంతకుముందు 9 ఏళ్ల ముందు మా అన్నయ్య పుట్టాడు, ఆ తర్వాత ఇంక మేము చాలా సంవత్సరాల పాటు పిల్లలు లేరు మరి వాళ్ళకి. మరి దానికి ఏం చెప్పమంటావు? కాబట్టి ఏ ప్రాబ్లం లేకపోయినా కొన్నాళ్ల పాటు ఆయన సంకల్పాన్ని బట్టి దేవుడు కొంతమంది పిల్లల్ని ఆపుతాడు. ఏమండి, ఇక్కడ వ్యభిచారం వల్ల పుట్టిన వారు దేవుని బహుమానాలు కాదా అని అడిగారు కదా. వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు కూడా దేవుని బహుమానాలే, గర్భఫలమే, యెహోవా ఇచ్చు బహుమానమే, పక్క, అందులో ఏమాత్రం డౌట్ లేదు. రాసుకోండి రెఫరెన్సులు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం, ఆల్రెడీ ఆదికాండం 19:36లో లోతుకు పుట్టినటువంటి 2 సంతానాలు
దేవుని వల్లనే పుట్టారు. వాళ్ళని దేవుడు సపోర్ట్ చేస్తాడు, వాళ్ళని కాపాడతాడు. ఇస్రాయేలీలను వాళ్ళు అసలు టచ్ చేయొద్దు అంటాడు. సో ఆదికాండం 19:36-38 కనబడుతున్న ఆ సందర్భాలను గురించి, అంటే ఆ వంశావళి గురించి, ద్వితీయోపదేశకాండం 2:9 మాట్లాడు. మరియు తిరిగి మోయాబరణ్య మార్గమును ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదీ నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. చూసారా, అసలు లోతు సంతానాన్ని టచ్ చేయొద్దని ఇస్రాయల్కి హెచ్చరిక చేశాడు. ఇక 18వ వచనం, అదే ద్వితీయోపదేశకాండం 2:18 18వ వచనం, అమోనీల మార్గమును వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీల దేశంలో నీకు స్వాస్థ్యం ఇయ్యను, అది రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, లోతు యొక్క కుమార్తెలు అక్రమంగా పిల్లల్ని కన్నప్పటికీ, అంటే వాళ్ళు దేవుని దృష్టికి ఒకవేళ అనుకూలమైన పద్ధతిలో పిల్లల్ని కనకపోయినప్పటికీ, దేవుడు వారి ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని ఒక జనాంగంగా ఏర్పరిచి వాళ్ళని అసలు టచ్ చేయొద్దని ఇస్రాయేలీకి చెప్పడం చూస్తే, వారు యెహోవా ఇచ్చిన బహుమానాలే అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ తప్పు వస్తే గనక లోతు కుమార్తెలకు రావాలి, కానీ పాపం వస్తే లోతు కుమార్తెలకు రావాలి, కానీ పుట్టిన బిడ్డలకు రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. ఇక న్యాయాధిపతుల గ్రంథం 11:1 చాలా ఇంపార్టెంట్ వేస్ ఇది. న్యాయాధిపతుల గ్రంథం 11:1 అందరూ కూడా చూడాలి ప్రియులరా, మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి నేను చెబుతున్న సంగతులు అలా ఉన్నాయా లేదని బైబిల్లో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11:1 ఏముంది అక్కడ? గిలాదువాడైన యెఫ్తా విశ్వాసవీరుల జాబితాలో ఒకడు సుమా, హెబ్రీ పత్రికలో 11:1 విశ్వాసవీరుల జాబితా ఉంది కదా, ఆ విశ్వాసవీరుల జాబితాలో ఇతను కూడా ఒకడు. ఎవరు? యెఫ్తా గారు. ఈ గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చూసారా, ఇతడు వేశ్య కుమారుడు. అందుకే గిలాదు యెఫ్తాను కనెను, అంటే గిలాదు అనే ఒక ఆయన వేశ్యతో వ్యభిచారం చేయటం వలన యెఫ్తా అనే విశ్వాస వీరుడు పుట్టాడు. అంటే ఈ విశ్వాస వీరుడి ఈ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమా కాదా? బహుమానమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అర్థమవుతుందా? తర్వాత హోషియా గ్రంథం 1:2, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని పరిశీలిస్తే, హోషియా గ్రంథం 1:2, యెహోవా హోషియా ద్వారా ఈ మాట చదివించను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, నువ్వు వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో. ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటుంది ఇంకా మాందు, ఆ వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిల్లలుగా స్వీకరించు అన్నాడు. చూసారా, అంటే మరి ఆ వ్యభిచారికి గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏమండి, తర్వాత కీర్తనల గ్రంథం 127:3, యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 31:15 ఒక మాట రాశాడు, అది కూడా చూద్దాం. గర్భంలో ఎవడు పడితే వాడు పిల్లలు పుట్టించలేడండి, ఏదో నియమం ఉంది కదా అని పిల్లలు పుట్టారండి. నియమం ఉందని పిల్లలు పుట్టేస్తారట, మరి ఆయన ఎక్కడ చదువుకున్నాడో? నియమం ఉంది కదా పిల్లలు పుట్టేస్తారని దేవుడిని ఎంత కించపరిచి మాట్లాడుతున్నారండి వీళ్ళు. నియమం ఉంటే పిల్లలు పుట్టేస్తారా? మరి సంతాల సాఫన్య కేంద్రాల చుట్టూ తిరగడం ఎందుకు మరి పెళ్ళైన వాళ్ళు? యోబు గ్రంథం 31:15 చూద్దాం ఏమని రాయబడిందో. యోబు గ్రంథం 31:15, గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా అన్నాడు. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా అన్నాడు. చూసారా, వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళనైనా మనల్నైనా అందరినీ గర్భంలో రూపించినవాడు ఒక్కడే. గర్భమున మనల్ని పుట్టించినవాడు వారిని పుట్టింపలేదా? వారిని పుట్టించాడు. సో అందరినీ దేవుడే పుట్టిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం దేవుడు అనుగ్రహిస్తే పుట్టిన వాళ్ళం, దేవుని యొక్క సంకల్పంలో పుట్టిన వాళ్ళం. మానవుడు కారణ జన్ముడు, మానవ జన్మ వెనక దేవుడే ఉన్నాడు. దేవుడు లేకపోతే మానవునికి జన్మ జరగదు. కాబట్టి వ్యభిచారం వల్ల పుడుతున్నారు కదండి వాళ్ళు, దేవుడిచ్చే బహుమానాలు కాదండి అని దేవుని యొక్క సంకల్పాన్ని చులకనగా మాట్లాడి పాపం మూట కట్టుకోకండి. మీరెవరండి అసలు పిల్లల గురించి మాట్లాడడానికి? దేవుడిస్తే తప్ప పిల్లలు రారని ఇంగిత జ్ఞానం తెలీదా మీకు? ఆ కామన్ సెన్స్ లేదా మీకు? ఇంత ఇంత శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది, శాస్త్ర ప్రపంచం ఈరోజు కొత్త పొంతలు దొక్కుతుంది. ఒక రక్తపు చొక్కను తయారు చేయగలుగుతున్నారా మీరు చెప్పండి? ఒక రక్తపు చొక్కను తయారు చేయగలుగుతున్నారా? ఒక మనిషి అవయవాలు తయారు చేయగలరా? దేవుడే మనిషి వెనక ఉన్నాడు. తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడు,
తల్లి గర్భంలోనే దేవుడు మనుషుల్ని ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు కావాలని మనుషులు పుట్టించుకుంటున్నాడు. యెఫ్తా దేవునికి ఎంతో గొప్పగా ఉపయోగపడ్డ విశ్వాసవీరుడు. మరి అతను వేశ్యకి పుట్టాడు, పుట్టించినవాడు దేవుడే. ఒకవేళ పాపం చేస్తే గనక, వ్యభిచారం చేస్తే గనక, ఆ వ్యభిచారపు పాపం చేసిన వాళ్ళకు వస్తుంది తప్ప ఆ బిడ్డలకు రాదు. బిడ్డలు పరిశుద్ధులే, బిడ్డలు పవిత్రులే, బిడ్డలు నిర్దోషులే, బిడ్డలు యథార్థవంతులే. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. కాబట్టి వ్యభిచారులకు పుట్టిన గర్భఫలం కూడా యెహోవా ఇచ్చు బహుమానమే అని బైబిల్ చెబుతుంది. సంసారులకు గర్భఫలం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. అదేదో నియమం వల్ల పిల్లలు పుట్టరు. ఒకళ్ళు పుట్టాలనుకుంటే కలిసిన ప్రతిసారి ఆడ మగ కలిస్తే పిల్లలు పుట్టేయాలి, అదేం నియమం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ ప్రశ్న ఇంతటితో, ఈ సమాధానాన్ని, ఈ ప్రశ్నకి ఇంతటితో ముగిస్తున్నాను. దయతో అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు విరామం తర్వాత మరలా నేను లైవ్లోకి వస్తాను. ఒక్క 5 నిమిషాలు విరామం తీసుకుందాం. థ్యాంక్ యూ.
మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ సహోదరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, పాపములు లేని వారమని చెప్పుకొని ఎడలనంటే గనక అది చేసిన పాపము కాదు, జన్మ పాపమే. సో జన్మ పాపములు లేదని మనం చెప్పుకొని ఎడల మనమే మనమే మోసపుచ్చుకుంటాము, అప్పుడు మనలో సత్యం ఉండదు. కాబట్టి మన జన్మ పాపాన్ని మనం ఒప్పుకుంటే గనక దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని ఈ వచనాన్ని జన్మ పాపానికి ఆపాదించారు సహోదరులు. మరి వాళ్ళే వ్యాధులే, ఆల్రెడీ వాళ్ళకి అలా ఆపాదించాల్సిన ఆలోచన ఎలా వచ్చిందంటే, ఇంతకు ముందు జరిగిన లైవ్ కార్యక్రమాలు బాగా చూసి వంట పట్టించుకున్నది అనమాట. ఇది ఇప్పుడు సొంతంగా వాళ్ళకి వచ్చింది కాదు, ఇది ఇంతకు ముందు జరిగిన లైవ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి బాగా వంట పట్టించుకుని ఈ ప్రశ్న అడిగారు. సరే సరే, మంచిది, ఇది కూడా మంచిది, అలా అడగండి. ఇంతకు ముందు మీరు చూసిన లైవ్ కార్యక్రమాల్లో ఏవైతే వంట పట్టించుకున్నారో వాటిని కూడా మమ్మల్ని అడగండి. అడిగితే వాటికి కూడా మేము సమాధానాలు చెప్తాం. అప్పుడు సత్యం మీద అసత్యం మీద పరిశీలించుకోండి సహోదరులారా. సరే, ఇప్పుడు చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, వీళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడారంటే 8వ వచనం నుంచి మాట్లాడారు కదా. నేను 5వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి ఏమనుందో. ఆ జన్మ పాపమా లేకపోతే వాళ్ళు చేసిన పాపమా మీకు ఈజీగా అర్థమైపోద్ది. ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడే చెప్పినా తొందరపడి నమ్మొద్దు. ఈవెన్ నన్ను కూడా మీరు తొందరపడి నమ్మొద్దు సుమా. నేను చెప్పేది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటే నమ్మండి, లేకపోతే గెట్అవుట్ అని చెప్పండి. నాకు కూడా నో ప్రాబ్లం, నేను ఏం బాధపడను, అలాని నేను మిమ్మల్ని బలవంత పెట్టను కూడా. రైట్, ఇప్పుడు చూద్దాం 5వ వచనం నుంచి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు,
ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘంలోనికి ప్రవేశించిన వారు, క్రీస్తులోనికి ప్రవేశించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరు? భక్తుడైన యోహాను గారు. చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. ఆ తర్వాత మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల అన్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల అంటే ఈ అర్థ ఈ యొక్క మాటను తీసుకుని ఏమనేశారంటే ఇది జన్మ పాపం మనలో లేదని చెప్పుకునే ఎడల అనే వక్రీకరణకు సాహసించారు. వాస్తవానికి మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల అంటే ఇది ఏ సందర్భంలో ఇతను మాట్లాడుతున్నాడు చూడండి. 9వ వచనం, 9వ వచనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ కింద వచనంలోనే ఉంది ఏ పాపం అది కింద చెప్తున్నాడు చూడండి. మన పాపములను మనము ఒప్పుకుని నేడలా, అంటే చేసిన పాపాలా జన్మ పాపమా? ఏ పాపాలండివి? చేసిన పాపమా జన్మ పాపమా? చేసిన పాపం. అందుకే మన పాపములను అన్నాడు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల. చూసారా, పైవచనం క్రింద వచనం అనగా 8వ వచనం 10వ వచనం కూడా రెండు ఒకటేనండి. కొంతమంది సాతాను సంబంధులు రెండింటిని వేరుపరుస్తున్నారు. ఈ రెండింటిని వేరుపరచడానికి అపోస్తలు ఎవరూ కూడా పుట్టుకతో మనం పాపులోని ఎక్కడ చెప్పలేదండి. పుట్టుకతో మనకు పాప స్వభావం వచ్చేస్తుందని ఎక్కడ చెప్పలేదండి అపోస్తలు. మీరు కావాలంటే అపోస్తలు బోధన పరిశీలన చేయండి. క్రీస్తు సంఘం ప్రారంభమైన తర్వాత క్రీస్తు సంఘంలో ప్రారంభ శతాబ్దం నుండి ఎప్పుడూ ఆ బోధ లేదు. ఎప్పుడూ మనం పుట్టుకతోనే పాపులం, పుట్టుకతోనే పాప స్వభావం మనకు వచ్చేస్తుంది అనే బోధ ఎప్పుడూ లేదు. కాబట్టి వ్రాయబడిన సంగతులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనం పాపము లేని వారమని అంటే అర్థం ఏంటంటే పాపము చేయలేదని చెప్పుకునే ఎడల. 8వ వచనంలో 10వ వచనంలో అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల అన్న, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల అన్న రెండూ ఒకటే ప్రియులరా, రెండు వేరువేరు వచనాలు కావు. 9వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఏమండి, ఇక్కడ అసలు పాపాల గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. పాపం చేసేదాన్ని బట్టే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడద్దు అంటాడు. ఒక విషయాన్ని గమనిస్తే ఆ యోహాను గారు రాసిన అదే మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అంటాడు. అంటే పాపం చేసే ప్రతివాడు దేవుని సంబంధి కాదు, పాపం చేసేవాడు అపవాది సంబంధి. చూడండి 8వ వచనం చూడండి ఒకసారి అందరూ కూడా. 8వ వచనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడాలి. ఏమని రాయబడింది అక్కడ? అపవాది మొదట నుండి పాపం చేయించున్నాడట. వాడు ఫస్ట్ నుంచి పాపాత్ముడే, పాపానికి మూలమే వాడు. ఆదాము కాదండి పాపానికి మూలం, అపవాది. అపవాది మొదట నుండి పాపం చేయించున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. చూసారా, పాపం చేయువాడు అపవాది సంబంధి. కాబట్టి దేవుడు వ్రాయించినటువంటి వచనాన్ని వక్రీకరిస్తున్నారు చాలామంది. దయచేసి ఆ విషయాలు మీరు నమ్మొద్దని నేను కోరుతున్నాను. కనుక సత్యమేదో అసత్యమేదో పరిశీలించవలసిందిగా ఈ యొక్క ప్రశ్నకు ఈ సమాధానంతో ముగిస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం తమ్ముడు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హరీశం ఏగూరి అని ఉందన్నా, స్వభావం గురించి మాట్లాడారు మీరు డిబేట్ లో మాట్లాడిన దాని గురించి. హరీష, అతని పేరు హరీష. హరీషం ఏగూరి, ఏగూరి హరీషం గారు సహోదరం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాం. ఏగూరి హరీషం గారు, మరి ప్రాంతం ఎక్కడి నుంచో చెప్పారా? ప్రాంతం ఎక్కడ చెప్పలేదన్నా, అంటే వస్తే గిస్తే గనక దేవుడి నుంచే ఆ స్వభావం మనకు రావాలి కదా. మరి ఒకవేళ మనకు దేవుడి నుంచి కనుక మనకు స్వభావం వస్తే గనక మరి మనం ఎందుకు తప్పిపోతున్నాము అని, పాపం చేయడానికి మనకి ఎందుకు అవకాశం వస్తుంది? అంటే దేవుని స్వభావం పాపం చేయని స్వభావం కదా. మరి మనం ఎందుకు ఆయన స్వభావం వస్తే మరి మనకెందుకు పాపము చేసే అవకాశం వస్తుంది అన్నట్టుగా అడుగుతున్నాడు అన్న తను. తన పేరు హరీషం గిరి ఏగూరి. సహోదరా, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఒకవేళ దేవుని స్వభావం మనకు వస్తే గనక మనం ఎందుకు తప్పిపోతున్నాం అని అడిగారు మీరు. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఆదాముకి ఎవరి స్వభావం వచ్చిందండి? హవ్వకి ఎవరి స్వభావం వచ్చింది? ఎవరి పూలికి వచ్చింది? ఎవరి స్వరూపం వచ్చింది?
దేవుని పోలికి వచ్చింది, దేవుని స్వరూపం వచ్చింది. మరి ఆయన ఎందుకు తప్పిపోయాడండి? అక్కడ ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఫ్రీ విల్ ఉందండి, స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇదిగో జీవమార్గమును మరణ మార్గమును నీ ఎదుటి ఉంచుతున్నాను. అదేవిధంగా ఆదాము ఎదుట కూడా జీవమార్గం ఉంది, మరణ మార్గం ఉంది. సో ఆప్షన్ మంది, చూజ్ చేసుకునే ఆప్షన్ మంది. సో ఎప్పుడైనా సరే మీరు బాప్తిజం పొందారు కదా, బాప్తిజం పొందే ఉంటారు నాకు తెలిసి ప్రశ్న అడిగారంటే, ఇప్పుడు కూడా మీకు ఆప్షన్ ఉంది. మీరు ఇప్పుడు చెడిపోవాలంటే చెడిపోవచ్చు. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని బలవంతంగా ఆపడు కదా, రైట్ మీదే. మీకు ఆ ఫ్రీవిల్ ఇప్పుడు కూడా ఉంది. మీరు గతంలో కూడా నీతి విషయమై నిర్బంధం లేనివారుగా ఉన్నారు, ఇప్పుడు కూడా నీతి విషయమై నిర్బంధం లేనివారుగానే ఉన్నారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. మరి వస్తే గిస్తే గిస్తే అన్నందుకు మన రవీంద్ర గారు కూడా ఇదే విషయాన్ని అన్నారు, మన సహోదరులు సాక్షి రవీంద్ర అన్నయ్య. అయితే నేను ఆ సందర్భాన్ని మాట్లాడాను ఖచ్చితంగా నిన్న సండే లైవ్లో కూడా. యేసు రక్తం మరియ నుండి, శరీరం రక్తం మరియ నుండి రాలేదనే అంశంలో కూడా విషయాన్ని స్టార్టింగ్లోనే మాట్లాడాను. సరే మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ప్రియులారా. ఇప్పుడు ఆదాము మనకు తండ్రి అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఆదాము మనకి తండ్రి అని మీరు అంటే కనుక మత్తయి సువార్తలో ప్రభు అంటారు, భూమి మీద ఎవనికిని తండ్రి అని పేరు పెట్టవద్దు, భూమి మీద ఎవనికిని తండ్రి అని పేరు పెట్టవద్దు, మీరు మీకు ఒక్కడే తండ్రి. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. అంటే పరలోకపు తండ్రి స్థానాన్ని ఎవరికి ఇవ్వొద్దని అర్థం ఇక్కడ. అలానే మన నాన్న నాన్నని పిలొద్దని కాదు, మన తండ్రిని తండ్రిని పిలొద్దని కాదు, మన ఇంట్లో డాడీని డాడీని పిలొద్దని కాదు సుమా, మన ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తండ్రిని పిలొద్దని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే పరలోకపు తండ్రి స్థానాన్ని ఎవడూ భర్తీ చేసేవాడు ఈ భూమి మీద లేడు. పరలోకపు తండ్రి పరలోకపు తండ్రే. ఇందాకే చెప్పాను కదా, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలకు కూడా దేవుడే తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమే. దేవుడు లేకపోతే పిల్లలు అసలు ఈ భూమి మీదకి రారు. కాబట్టి భూమి మీద మీరు ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే ఆయన స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు అనే కాన్సెప్ట్లో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, మన తండ్రి దేవుడే, పరలోకపు తండ్రి ఆయనే మన దేవుడు. సో ఇవి నేను మన జరిగిన చర్చా వేదిక కార్యక్రమంలో కూడా మాట్లాడాను, ఆయన కొన్ని రెఫరెన్సులు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం ఒకసారి పరిశీలన దృక్పథంతో మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మా కుమ్మరి వాడవు. ఇక్కడ అందరూ అప్లై అవుతారు చూడండి, జిగటమన్ను కుమ్మరి వాడు. యోబు గ్రంథంలో నీ చేతులు మాకు అవయవ నిర్మాణం చేసి మమ్మల్ని రూపించాయని, జగటమన్నుగాను నన్ను నీవు నిర్మించితివి అని చాలా సందర్భాలు, చాలా పదాలు యోబు గారు ప్రయోగం చేశారు. అవే పదాలు ఇక్కడ పడుతున్నాయి చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, 8వ వచనం, 64వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, ఆదాము మాకు తండ్రి అని అండండి. ఎందుకంటే ఆదాము అసలు మధ్యలో వచ్చాడండి, దేవుడికి మనకి మధ్యలో ఉన్నాడు ఆదాము అంతే. అంటే మొదట మానవుడు అంతే తప్ప ఆదామేమన్నా మనల్ని చేశాడండి. కయ్యిన్ కూడా ఆదాం చేయలేదండి, కయ్యిన్ కూడా యెహోవా దైవాలనే సంపాదించుకుంది. అవ్వా యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. ఇందులోకి అన్యజనులు వస్తారా రారా చెప్పండి. మేమందరము మీ చేతి పని ఉన్నాము. అన్యజనులు దేవుడి చేతి పని కాదా అండి? అన్యజనులు దేవుడి పిల్లలు కాదా? మనం దేవుడి పిల్లలం కాదా? అందరూ దేవుని సంతానమే. అందుకే అపొస్తలుడైన పౌలు అన్యజనుల మధ్యకు వెళ్ళి, మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు మీరు దేవుని సంతానం అని అంటాడు. అంటే మనందరం దేవుని సంతానమే, ఆదాము సంతానం అని అనకూడదండి. దేవుని సంతానమే మనం, మనకు దేవుడే తండ్రి. మనకేమంటే సిగ్గుపడామండి దేవుడి తండ్రి అని చెప్పుకోవడానికి? సిగ్గెందుకండి అసలు? బాధ ఎందుకండి దేవుడి తండ్రి అని చెప్పుకోవడానికి? అంటే ఈ జన్మపాపులందరూ, జన్మపాప వాదాన్ని గట్టిగా పట్టుకుని దాని మీద వేలాడుతున్న వాళ్ళందరూ, దేవుడు మన తండ్రి అనేసరికి మరి పాప స్వభావం ఆదాములోంచి వచ్చిందని నొక్కి ఒక్కానిస్తున్నాం కదా, దేవుడు మా తండ్రి అంటే మళ్ళీ మా సిద్ధాంతం ఎక్కడ తేలిపోద్దు అని ఆదాం మా తండ్రి, ఆదాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. ఏమండి, ఆదాముకి శరీరం ఉంది, ఆ శరీరాన్ని పాడు చేసేసుకున్నాడు కాబట్టి, అతనిలో నుంచే శరీరాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా అన్ని శరీరాలు పాప స్వభావంతో నిండిపోయాయి అంటారు. మరి అదే ఆదాములో నుండి యేసుక్రీస్తు శరీరం కూడా వచ్చిందని నిన్ననే మాట్లాడాను. అదే ఆదాము సంతాన స్వభావం, అదే అబ్రహాము సంతాన స్వభావం, అదే ఆదాములో నుండి యేసుక్రీస్తు శరీరం రక్తం వచ్చే పైనుంచి ఏమో రాలేదు, దేవుడు అక్కడి నుంచే చేశాడు. ఎందుకంటే అందులో పాపం లేదు, ఆ శరీరంలో రక్తంలో పాపం ఏమి లేదండి. తర్వాత నిర్మించేవాడు దేవుడే, ఆదాములోంచి తీసి నిర్మించేవాడు దేవుడే.
కాబట్టి ఆ పాప స్వభావాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నాడని మీరు అనుకోవడానికి అవకాశం లేదు. ఏమంటే మనలో దేవుని స్వభావమే ఉంది, ఆదాములోనూ దేవుని స్వభావమే ఉంది, దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. దేవుని పోలిక దేవుని స్వరూపం ఆదాం ఎలాగైతే పాపం చేశాడో మనం కూడా అలాగే ఫ్రీవిల్తో పాపం చేస్తున్నాం. మనం కూడా మనం ఈ లోకంలో సాతాను ప్రవేశించాడు కాబట్టి, పాపం ప్రవేశించింది కాబట్టి ఈ లోకానికి మనం ఈ లోకంలో ఉన్న పాపానికి లొంగిపోయి మనం పాపం చేస్తున్నాం. అంతే తప్ప మనలో ఉన్న పాప స్వభావం మనతో పాపం చేస్తుంది అనుకోవడం అది మన అవివేకం, అది మన అజ్ఞానం. మరి ఇప్పుడు ఎందుకు మనం పాపం చేయట్లేదు? గతంలో చేసిన ఎన్నో పాపాలు ఇప్పుడు మనం మానేశాం. ఎలా మానేయగలిగాం? ఇప్పుడు ఆ పాపాలు మనం ఎందుకు చేయట్లేదు? గతంలో తాగుబోతులు, క్రీస్తులోకి వచ్చాక సాక్ష్యం చెప్తారు ఏమైనా తెలుసా, నేను గతంలో పెద్ద తాగుబోతునండి, క్రీస్తులోకి వచ్చాక మానేశానని చెప్తాడు. గతంలో వ్యభిచారులు, క్రీస్తులోకి వచ్చాక నేను వ్యభిచారం మానేశానని చెప్తారు. ఏమండి, గతంలో ఎందరో పాపాత్ములు ఉన్నారు, వాళ్ళు క్రీస్తులోకి వచ్చాక మేము పాపం మానేశాం పాపం మానేశాం అని చెప్తారు కదా ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ఒకవేళ పాప స్వభావం ఉంటే కనుక గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయకుండా నిలబడగలిగారు? అంటే ఆ ఫ్రీ విల్ ఉంది. ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా సాతాను మనల్ని చోదిస్తాడు, లోకం మనల్ని ఆకర్షిస్తుంది, కానీ మనల్ని మనం కాపాడుకుంటున్నాం. మన తండ్రి దేవుడే, ఆదామేం కాదు. ఇంకా చూద్దాం, అదే యెషయా గ్రంథం 63:16 కూడా ఒక మాట వ్రాయబడింది. అదే యెషయా గ్రంథం 63:16, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. చూసారా, అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినా నువ్వే మాకు తండ్రివట. అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినా నువ్వే మాకు తండ్రివి. అంటే అబ్రహామును బట్టి వీళ్ళు దేవుని కుమారులు అయ్యారని అనే అవకాశం లేకుండా ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారు. అబ్రహామును బట్టి మీరు దేవుని కుమారులు అయ్యారు అనే అవకాశం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరికీ అదొక పొగరు, మేము అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా మాట్లాడతారు వాళ్ళు. ఏమండి, అందుకే ఇక్కడ ఆ అవకాశం లేకుండా చేసేస్తున్నాడు యెషయా గారు. ఏమంటున్నాడంటే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా అన్నాడు. చూసారా, అంటే మన తండ్రి ఎవరు? దేవుడే. ఇక మన నిర్మాణం వెనక ఆదాముగానే ఉన్నాడా, లే ఆదాములో నుంచే మనం నిర్మాణం అవుతున్నామని ఆదాం ఉన్నాడంటే మన నిర్మాణం వెనక ఆదాం మనలాగే పుట్టాడు, బ్రతికాడు, కొంతకాలం ఉన్నాడు, చచ్చిపోయాడు. చూడండి, యెషయా గ్రంథం 44:2 ఏమనుందో చూడండి. అక్కడ దేవుని ఔన్నత్యాన్ని దయచేసి తగ్గించకండి. మనం దేవుని పిల్లలం, సిగ్గుపడకుండా చెప్పుకోండి. ఆదాం సంతానం ఆదామ్మకి తండ్రిని దౌర్భాగ్యపు మీ పాప సిద్ధాంతాన్ని ఒప్పించుకోవడానికి అలాంటి పనికిమాలి మాటలు మాట్లాడకండి. మనం దేవుని పిల్లలం, దేవుని పోలికలో సృష్టింపబడిన వారం, దేవుని యొక్క స్వరూపంలో సృజింపబడిన వారం. తర్వాత మనం మన యొక్క పోలికను స్వరూపాన్ని చెరుపుకొని పాపము చేసి అపవాది పిల్లలంగా మారిపోయాం. అర్థమవుతుందా? చూడండి, యెషయా గ్రంథం 44:2, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 22:9 ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఆ వచనం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. ఆ వచనం చదువుతుంటే ఆనందం అనిపిస్తుందండి. దేహాన్ని చూసుకున్నప్పుడు, తండ్రి నా దేహానికి నిర్మాణకర్తవు నీవే, నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు లేకపోతే నాకు ఈ నిర్మాణం లేదు. కీర్తనల గ్రంథం 22:9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, ఇది నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. స్తన్యపానం చేసే టైంలోనే నమ్మిక పుట్టిందట. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని అద్భుతమైన పదప్రయోగం చేశాడు మన తండ్రి ఆయన. ఏమండి, ఇక అదే కీర్తనల గ్రంథం 71:6 జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రతి వెర్స్, ప్రతి రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి. నేను చెబుతున్నది 71:6 ఏమనుందండి, గర్భవాసినైనది మొదలుకొని, చూడాలి, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అన్నాడు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. మన జన్మలో, మన జన్మ వెనక తల్లి ప్రమేయం లేదు, తండ్రి ప్రమేయం లేదండి. వాళ్ళకి కావాలనుకుంటే మనం పుట్టలేదండి, వాళ్ళకి కావాలనుకుంటే మనం పుట్టం కూడానండి. ఏమండి, దేవుని ప్రణాళికేనండి మనం పుట్టాలంటే. దేవుని ప్రణాళిక ఉంటేనే మనం పుడతాం. సో ఆయనే మనకు తండ్రి. ఏమండి, ఇక మరొక మాట చూడగలిగితే 139:13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి అన్నాడు. ఇప్పుడు సహోదరులందరూ ఏం చెప్తున్నారు, ఇంద్రియాల్లోనే పాప స్వభావం ఉంటుంది అని చెప్తున్నారు. అసలు అంతరింద్రియాలను కలిగి చేసింది ఎవరు? దేవుడు. దేవుడే కలుగు చేసినప్పుడు ఆ పాప స్వభావాన్ని ఎలా ఉంచుతాడు? ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి శరీరం వాళ్ళదే, ఎవరి రక్తం వాళ్ళదే. అంటే ఫ్రెష్గా దేవుడు అప్పటికప్పుడు తయారు చేస్తున్నాడు అన్నమాట.
అది మూలం ఆదాములోండి వచ్చింది. అయినప్పటికీ కూడా నిర్మాణం దేవుడు చేస్తున్నాడు, అది మీరు మర్చిపోకూడదు. నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మనల్ని దేవుడు పాప స్వభావంతో పుట్టించట్లేదంటానికి ఈ వచనాలన్నీ మనకి చక్కగా మనకి ఆ సందర్భాన్ని తెలియజెప్తాయి. ఎందుకంటే నాకు కలిగిన ఎముకలు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైను, దేవాని తలంపులు నాకెంత ప్రియమైన మీ వాటి వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్న అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటాడు. కాబట్టి ఈ సందర్భాలన్నీ పరిశీలన చేస్తుంటే మనకు దేవుడే తండ్రిని, ఆయనే మనం వెనుకున్నాడని మనకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో మనల్ని ఆయనే నిర్మిస్తున్నాడు. ఇక 100వ కీర్తన 3వ వచనంలో అయితే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అంటాడు. కింద అయితే పుట్టినట్లో మూల భాషలో మనల్ని మనమే సృజించుకొనలేదు అంటాడు. ఇక యోబు గ్రంథంలో మీరు ఆల్రెడీ చూశారు, రోమపత్రిక 9:23లో అసలు ఈ ఘటాలను ఎందుకు చేశాడో కూడా మాట్లాడుతూ, రోమపత్రిక 9:23 మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 9:23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములు అంటాడు. అంటే మన ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు, అందుకే మనల్ని సిద్ధపరిచాడు, మన శరీరాలు ఇచ్చాడు. ప్రియులరా, గర్భంలో ఉండగానే దేవుడు చాలామందిని ఏర్పరుచుకున్నట్టుగా దైవగ్రంథం సాక్ష్యమిస్తోంది. ఒకసారి ఆ వచనాలు చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1:15 జాగ్రత్తగా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, చూసారా, తల్లి గర్భంలో పడినప్పుడే నన్ను ప్రత్యేకపరుచుకుంటున్నాడు దేవుడు, అప్పటి నుంచే నా మీద ఒక ఏర్పాటు ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అన్నాడు. అంటే తల్లి గర్భంలో పౌలు గారు ఉండగానే ఆయన మీద ఒక ఏర్పాటు ఉంది, ఎవరికి, దేవునికి. చూసారా, ఒకవేళ మరొక సందర్భాన్ని మనం చూస్తే యిర్మీయా గ్రంథం 1:4 జాగ్రత్తగా చూడాలి. యిర్మీయా గ్రంథం 1:4 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, గమనించండి ప్రియులారా, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఇరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. అంటే జనములకు ప్రవక్తగా దేవుడే ఇతని గర్భంలో నుంచి బయట పడక మునుపే నియమించినట్టుగా యిర్మీయా గారిని మనకు అర్థమవుతుంది. ఆ క్రింద వచనంలో అంటాడు, అయ్యో నేను బాలుడనే అంటాడు. అంటే బాల్య దశలోనే యిర్మీయా గారు దేవుని సేవకు వచ్చేసాడని మనకు అర్థమవుతుంది. ఇక యెషయా గ్రంథం 49:1 కూడా చూస్తే, యెషయా గ్రంథం 49:1 కూడా జాగ్రత్తగా చూస్తే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు అనే పదాలు వాడబడ్డాయి. అంటే ఈ సందర్భాలన్నీ జాగ్రత్తగా, వచనాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనల్ని ప్రేమించి నిర్మించుకున్నాడని, ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించాడని, మనం ఆయన వారమని, ఆయన సృజించిన వారమని, ఆయన పిల్లలమని, దేవుడే మన తండ్రి అన్న వాస్తవాలు మనకు అర్థమవుతున్నాయి. మనము ఆయన పోలికలో సృజింపబడుతున్నాం. యాకూబు 3:9 ఆ మాట మనకి క్లియర్గా కనబడుతుంది. నేను మనం జరిగిన అవగాహన సదస్సులో కూడా ఈ యొక్క వచనాన్ని నేను చూపించాను. యాకూబు 3:9 వాళ్ళు సేతు దేవుని పోలిగ్గా, ఆదాం పోలిగ్గా, ఆదాం స్వరూపంలో సేతు పుట్టాడని చెబితే నేను ఇది చూపించాను. ఏమనంటే యాకూబు 3:9 మనము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను అన్నాడు. దేవుని పోలికగా పుట్టిన మనుష్యులు అంటే మనుష్యులందరూ ఎవరు పోలికగా పుడుతున్నారు? దేవుని పోలికగానే పుడుతున్నారు. కాబట్టి ఈ సత్యాలన్నీ మనం అర్థం చేసుకుంటే మనం దేవుని పిల్లలం. దేవుడు మనల్ని కొంతమందిని అయితే గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నాడు. అంటే మనందరం దేవుని ప్రణాళికలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. దేవుడే మన తండ్రి, ఆదాము మన తండ్రి అని, ఆదాం పాపం మనకు వచ్చిందని చెప్పుకొని మీరు దౌర్భాగ్యమైన కొత్త సిద్ధాంతాలు పుట్టించకుండా దేవుడు మా తండ్రి, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో
నేను సృజించబడ్డాను. దేవుడు ఎంతో ప్రేమించి నన్న తల్లి గర్భంలో నన్ను నిర్మించుకున్నాడు. నేను ఆదాము వలె ఈ భూమి మీద జన్మించిన వాడను. ఆదామును ఎలాగైతే చేశాడో దేవుడు, అలాగే నన్ను కూడా ఈ భూమి మీదకి తన పోలికతో తన స్వరూపంతో పంపించాడు. ఆదాము ఏ విధంగా అయితే తన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుని పాపం చేశాడో, నేను కూడా అలాగే నా స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుని పాపం చేశాను. గనుక నాకు క్రీస్తు అవసరమయ్యాడు. మహారక్షకుడైన నా ప్రభువా, నన్ను కరుణించు, కనికరించని మనం ఆయన పాదాల దగ్గరకు వెళుతున్నాం. కాబట్టి క్రియలను బట్టి మనం నీతిమంతులను ఎక్కడ చెప్పుకోవట్లేదు. ఊహ తెలిసిన ప్రతివాడు తప్పక పాపం చేస్తున్నాడు, పాపం చేస్తున్నారన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. కాబట్టి క్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుని దేవునికి దగ్గర కావాలని, జన్మ పాపం ఉంది అనే ఒక దౌర్భాగ్యకరమైన ఆ సిద్ధాంతంలో నుంచి బయటకు రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజుతో ఈ సెషన్ ముగిస్తున్నాం. రేపటి నుంచి కరెక్ట్గా 6 గంటలకి లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు చక్కగా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తాం. 8500006339 నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, దయచేసి వాట్సాప్ చేయండి. మీరు టెక్స్ట్ మాత్రమే పంపించండి. దయచేసి మీరు ఆడియో మెసేజెస్ పంపించకండి, అవి మాకు వినటానికి క్లారిటీ ఉండదు, కుదరకపోవచ్చు. టెక్స్ట్ అయితే మాకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి అందులో మీ పేరు, అడ్రస్ కూడా ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ ఎలాగో అందులో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ప్రియులారా, టెక్స్ట్ మాత్రం క్లియర్గా రాయండి. ఒకవేళ వీలైతే తెలుగులో రాయటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇంగ్లీష్లో తెలుగు టైపింగ్, అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం అనే విధంగా అయితే కనుక కొంచెం స్పేస్ ఇచ్చి పదాలకి కొంచెం అర్థవంతంగా మీ ప్రశ్నలు పంపించండి. తప్పక మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాం. ఈరోజు ఇంచుమించుగా 3-4 మంచి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం. ఇంకా వీటి మీద మీకు ఏమైనా సమాధాన ఆలోచనలు, అనుమానాలు ఉంటే కనుక మళ్ళీ ప్రశ్నించండి. ఇంకా వివరంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజుతో ఈ కార్యక్రమం అయిపోలేదు. ఇంకా ఒక 7 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు అయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అనేక మంది యొక్క ఆలోచనలను వెలిగిస్తాం, అనేక మందిని అజ్ఞానం నుంచి బయటకు తీసుకొస్తాం. ఈ సత్య సంబంధమైన పరిచర్య ఇంకా మునుముందు కొనసాగాలని, దేవాదేవుడు మాకు మీకు మనందరికీ తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు చలనైన మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ సత్యవాక్యపు వెలుగులతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం తండ్రి. వాక్యమైన మీ పిల్లలందరి హృదయాల్లో మీరు గొప్ప వెలుగును పుట్టించండి. వారు మీ సత్యానికి చేరువుగా ఉండినట్లు సహాయం చేయండి. మీ సత్యాన్ని అర్థం చేసుకోగలిగే మనస్సును వారికి ప్రసాదించండి. మరలా రేపటి దినాన విలువైన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చిన్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని మహిమ, దేవుని యొక్క ఆలోచనల మేరకు మీరందరూ ఆయన సత్యంలో నడవాలని కోరుతూ మా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.